హాయ్, ప్రైజ్ ద లార్డ్. బైబిల్ ఇన్ తెలుగు ఆడియోకి మీ అందరికీ స్వాగతం. చూడండి, చక్కగా ఈరోజు బైబిల్ ఆడియో అది వినుట ద్వారా, బైబిల్ని వినుట ద్వారా, ఆ వాక్యాలు ధ్యానించడం ద్వారా మనలో ఏమవుతుందంటే విశ్వాసం. విశ్వాసం అది మనం దేనికైనా రీచ్ చేయగలం. విశ్వాసం ద్వారా దేన్నైనా గెలవగలం. మనం ప్రార్థన చేయకన్నా, దేవుని వాక్యం చదవకన్నా మనం ఏది సాధించలేం. అలాంటిది మన ముందుకి ఇప్పుడు చదువు రాని వారి కోసం, చదువు వచ్చేవారి కోసం అందరికీ అవైలబుల్గా ఈ ఛానల్ మీ ముందు ఆడియో రూపంలో తెచ్చింది. నీతివంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఆ విశ్వాసం మీలో పెరగాలి అని అంటే వాక్యం వినటి ద్వారా మాత్రమే. ఈ వాక్యం వినండి, ఎంజాయ్ చేయండి. ఇది మాట్లాడదు. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. యెహోషువ 5వ అధ్యాయము. వారు దాటుచుండగా ఇశ్రాయేలీల ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండచేసిన సంగతి, యోర్దానుకు పడమటి దిక్కుననున్న అమోరీయుల రాజులందరినూ, సముద్రమునద్దనున్న కనానీయుల రాజులందరినూ వినినప్పుడు వారి గుండెలు చెదరిపోయెను. ఇశ్రాయేలీల భయము చేత వారికిక ధైర్యమేమీ లేకపోయెను. ఆ సమయమున యెహోవా రాతి కత్తులు చేయించుకుని మరలా ఇశ్రాయేలీలకు సున్నతి చేయించుమని యెహోషువకు ఆజ్ఞాపింపగా, యెహోషువ రాతి కత్తులు చేయించుకుని సున్నతి గిరి అను స్థలము దగ్గర ఇశ్రాయేలీలకు సున్నతి చేయించెను. యెహోషువ సున్నతి చేయించుటకు హేతువేమనగా, ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యములో చనిపోయిరి. బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందిన వారే కాని, ఐగుప్తులో నుండి బయలుదేరిన తరువాత అరణ్య మార్గమందు పుట్టిన వారిలో ఎవరునూ సున్నతి పొంది ఉండలేదు. యెహోవా మనకు ఏ దేశమును ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణము చేసినో, పాలుతేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపించనని యెహోవా ప్రమాణము చేసియుండెను గనుక, ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇశ్రాయేలీలు 40 సంవత్సరములు అరణ్యములో సంచరించుచూ వచ్చిరి. ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు గనుక వారికి సున్నతి చేయించెను. ఏలైనగా మార్గమున వారికి సున్నతి జరగలేదు. కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తరువాత తాము బాగుపడు వరకు పాళెములోని తమ చోట్ల నిలిచిరి. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొరలించి వేసి ఉన్నానని యెహోషువతో ననెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాల్ అను పేరు. ఇశ్రాయేలీలు గిల్గాలలో దిగి ఆ నెల 14వ తేదీని సాయంకాలమున ఎరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించిరి. పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడియున్న భక్ష్యములను తినిరి. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను. అటు తర్వాత ఇశ్రాయేలీలకు మన్నా దొరకకపోయెను. ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంటను తినిరి. యెహోషువ ఎరికో ప్రాంతమున నున్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేతపట్టుకునియున్న ఒకడు అతని ఎదుట నిలిచియుండెను. యెహోషువ అతని ఎద్దకు వెళ్లి, నీవు మా పక్షముగా నున్నవాడవా, మా విరోధుల పక్షముగా నున్నవాడవా అని అడగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చియున్నానెను. యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగెను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచియున్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. ఈ ఆడియో బైబిల్ ద్వారా మీరు దీవించబడుతున్నారని విన్నాం. మీకు ఈ ఆడియో బైబిల్ దీవెనకరంగా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీ యొక్క ప్రార్థన విన్నపం మాకు పంపింది. మేము నమ్ముతున్నాం ఈ యొక్క ఛానల్ ద్వారా, ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా ఆశీర్వదించబడ్డాను. థ్యాంక్ యూ.